नमस्ते सर नुविकड़े उंडु सरेना सर हाय महालक्ष्मी हाय అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావేంటి నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ లో చెప్పకుండా నాతోనే స్వయంగా చెప్పాలనుకుంటున్నావంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అయి ఉంటుంది అవును రఘు నువ్వు ఊహించలేనంత పెద్ద గుడ్ న్యూస్ ఎక్సైట్మెంట్ పెంచుకుండా తొందరగా చెప్పు నాకు జాబ్ వచ్చింది రఘు ఏంటి నీకు జాబ్ వచ్చిందా రావడమే కాదు ఈ రోజు ఫస్ట్ డే ఆఫీస్ కి కూడా వెళ్తున్నాను ఆఫీస్ కి వెళ్ళే ముందు నిన్ను కలిసి వెళ్దామని రమ్మని ఫోన్ చేశాను ఇది నిజంగా అద్భుతమైన శుభవార్త మహాలక్ష్మి నీకు జాబ్ రావడం నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా కంగ్రాట్యులేషన్స్ మహాలక్ష్మి మై హార్టీ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ రఘు మనసులో ఉన్న సంతోషం అంతా నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది రఘు నా కళ్ళల్ని నీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి సీత కేంటి నా చేతిని వదలవా జీవితాంతం వదలకూడదని అనుకుంటున్నాను ఆ సారీ నాకు జాబ్ రావడం ఆనందంగానే ఉన్నా నీకు కూడా ఏదైనా జాబ్ దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది రఘు ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అయ్యుండి కూడా నీకు నేనేం హెల్ప్ చేయలేకపోయాను మా కంపెనీలో నీకు జాబ్ ఇస్తే నేను ఎవరు నీకు తెలిసిపోతుందన్న భయంతో ఆ పని చేయలేకపోయాను సారీ సీత ఏ మాట్లాడవేంటి నీకు జాబ్ దొరికినందుకు ఫీల్ అవుతున్నావు కదా ఆ అదేం లేదు జాబ్ లేకుండా ఇలాంటి పెద్ద సిటీలో బ్రతకాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో నాకు తెలుసు రఘు నువ్వేం టెన్షన్ పడకు ఈ రోజే కదా నేను జాయిన్ అవుతున్నాను కొద్ది రోజులు అయిన తర్వాత మా ఆఫీస్ లో ఏదైనా పోస్ట్ ఉంటే మా మేడం తో మాట్లాడి నీకు కూడా జాబ్ వచ్చేలా చేస్తాను రఘు నేను నీ కోసం ఏదైనా చేయగలిగే స్టేజ్ లో ఉండి కూడా నీకేం చేయలేకపోయాను నీకు ఏమీ లేకపోయినా నాకు హెల్ప్ చేయాలని చూస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ సీత ఇది రఘు కార్లా ఉందే డబల్ 125 అవును ఇది రఘు కారే ఇక్కడేం చేస్తున్నాడు Thank you.
మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సంపాదన లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు రఘు. మా ప్రిన్సిపల్ మేడం గారికి శంకర్ ప్రసాద్ గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. మా మేడం గారితో చెప్పైనా సరే నీకు జాబ్ వచ్చేలా చూస్తాను రఘు. రఘుకి జాబ్ చూస్తానంటోందేంటి? అంటే రఘు శంకర్ ప్రసాద్ కొడుకని పెద్ద పెద్ద కంపెనీలకి ఓనర్ అన్న విషయం మహాలక్ష్మికి తెలియదన్నమాట. రఘుని మిడిల్ క్లాస్ అనుకుంటుందంటే రఘు తను ఎవరన్న నిజం మహాలక్ష్మికి చెప్పలేదని అర్థం అవుతుంది. రఘు తన గురించి నిజం చెప్పకుండా ఎందుకు దాచినట్టు? మిస్టరీ ఏంటో అర్థం కావడం లేదే. సరే రఘు, 10 గంటలకి ఆఫీసులో ఉండాలన్నారు, టైం అయింది, నేను వెళ్తాను. సరే వెళ్ళిరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటుందంటే దీనికి జాబ్ కూడా వచ్చిందన్నమాట. కార్లో వచ్చి కూడా మహాలక్ష్మి దగ్గరికి సైకిల్ మీద వెళ్తున్నాడంటే రఘు తన గురించి విషయాలేవీ దానికి చెప్పలేదన్నమాట. నువ్వు ఆఫీస్కి వచ్చాయి సార్. మీరేమనుకోనంటే ఒక మాట్లాడుకోవచ్చా సార్? అడుగు. మీరు రోజు కలిసి మాట్లాడుతున్న మహాలక్ష్మి నాకు చాలా రోజుల నుంచి తెలుసండి. నన్ను బాబాయ్ బాబాయ్ అంటూ చాలా అభిమానంగా పిలుస్తుంది. ఆ రోజు మీకు ఉద్యోగం చూడమని మిమ్మల్ని నా దగ్గరకు తీసుకొచ్చింది. మీరెవరో ఆ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు సార్? మీరు శంకర్ ప్రసాద్ గారి కొడుకని పెద్ద కంపెనీకి ఓనర్ అన్న విషయం ఆ అమ్మాయికి చెప్పొద్దని నాకెందుకు చెప్పారు సార్? మీలాంటి గొప్పోళ్ళు ఆడపిల్లలకి అబద్ధాలు చెప్తున్నారంటే నాకెందుకో కొంచెం ఇబ్బందిగా భయంగా కూడా ఉంది సార్. నేను మహాలక్ష్మిని మోసం చేయడానికి అబద్ధం చెప్పలేదు నర్సింగ్. నేనెవరో తెలిస్తే ఆ అమ్మాయి నాకెక్కడ దూరం అయిపోతుందోనని అబద్ధం చెప్పాను. మహాలక్ష్మి చాలా మంచి అమ్మాయి. ఇప్పుడు నా గురించి నిజం చెప్తే నన్ను అబద్ధం చేసుకుంటుంది. నేను ఎవరన్నది త్వరలోనే తనకి నిజం చెప్తాను. నేను అబద్ధం చెప్పేది మహాలక్ష్మిని మోసం చేయడానికి కాదు నర్సింగ్. నువ్వేం భయపడకు. అయ్యో, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు సార్. నాకు తెలిసిన అమ్మాయి కదా అని మిమ్మల్ని మాట అడగాల్సి వచ్చింది. అడిగినందుకు క్షమించండి సార్. అయ్యో ఏం పర్లేదు, నీకు తెలిసిన అమ్మాయి కాబట్టి అడగాల్సిన బాధ్యత నీకుంది. నాకు కావాల్సిన అమ్మాయి కాబట్టి నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. సరే సార్. ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి. అవునా? అవును మమ్మీ. తను శంకర ప్రసాద్ కొడుకుని అన్న విషయం గాని కోటేశ్వరుణ్ణి అన్న విషయం గాని రఘు మహాలక్ష్మికి చెప్పలేదు. ఈ విషయం ఎవరు చెప్పినా నమ్ముండేదాన్ని కాదు. స్వయంగా నేనే నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను మమ్మీ. రఘు డబ్బున్నవాడు కాబట్టి ఆస్తి కోసమే మహాలక్ష్మి రఘుని బుట్టలో వేసుకుంది అనుకుందాం. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి మహాలక్ష్మికి రఘు బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదన్నమాట. అవును మమ్మీ. రఘు గురించి మహాలక్ష్మికి ఏం తెలీదంటే మహాలక్ష్మి రఘుని వల్ల వేసుకోవడం కాదు, రఘునే దాని వెంట పడుతున్నాడని
అర్థమవుతోంది. ఏమీ లేని ఓ అనామకురాలితో రఘు తిరుగుతున్నాడు అంటే కారణం ఏమై ఉంటుంది? తన తండ్రి శంకర్ ప్రసాద్ పైన కేసు పెట్టింది మహాలక్ష్మి అని తెలిసి కూడా రఘు మహాలక్ష్మి వెనక పడుతున్నాడంటే ఏదో కారణం ఉంది. తను శంకర్ ప్రసాద్ కొడుకునని రఘు మహాలక్ష్మికి చెప్పకపోవడానికి, ఏమీ లేని వాళ్ళగా మహాలక్ష్మి దగ్గర అబద్ధం చెప్పడానికి చాలా బలమైన కారణమే ఉందనిపిస్తోంది. అదేంటో మనం తెలుసుకోవాలి. ఆ మ్యాటర్ ఏంటో తెలిస్తే రఘుతో నీ పెళ్లికి రూట్ క్లియర్ అయిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యనున్న స్టోరీ ఏంటో తెలుసుకుంటాను. గుడ్ మార్నింగ్. నా పేరు రమ్య, గుర్తుందా? భలే వారే, గుర్తున్నారండి. ఈ అండగిండి ఏం అవసరం లేదు, రమ్య అని పిలిస్తే చాలు. ఈ రోజు నుంచి మనం కోలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, ఓకే? సరే. ఈ రోజు నుంచి జాబ్ లో జాయిన్ అవుతున్నావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మేడం గారు వచ్చారా? ఆ వచ్చారు, ఒక్క నిమిషం. మేడం, నిన్న మీరు ఇంటర్వ్యూ చేసిన మహాలక్ష్మి వచ్చింది. ఓకే, రమ్మని చెప్పండి. ఓకే మేడం, రమ్మంటున్నారు, రండి. అలాగే. నమస్తే మేడం. ఓ, వచ్చేసావా? యూఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. నువ్వు జాబ్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నీ కెరియర్ ఈ రోజుతోనే మొదలవబోతోంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఐ డూ మై బెస్ట్. వెరీ గుడ్. ఒక రెండు మూడు రోజుల వరకు నువ్వేం వర్క్ చేయనవసరం లేదు. ప్రొసీజర్స్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి, నేచర్ ఆఫ్ జాబ్స్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేయి. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది నీకే అర్థమవుతుంది. నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. ఓకే మేడం. రమ్య, తన క్యాబిన్ చూపించు. ఓకే మేడం. పదండి. ముందు నీకు మన స్టాఫ్ ని పరిచయం చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ గాయస్, తిను మహాలక్ష్మి. ప్లీజ్ క్యారీ ఆన్. ఇదే నీ క్యాబిన్, నీకేమైనా అర్థం కాకపోతే అడుగు, నేను క్లారిఫై చేస్తాను. అలాగే. ఇంతవరకు నా అవసరాలు తీరడం కోసం ఎన్నో పనులు చేశాను. ఇప్పుడు నా జీవితాన్ని, భవిష్యత్తుని, బాధ్యతల్ని తీర్చిదిద్దుకోవడానికి చేస్తున్న ఉద్యోగం ఇది. ఈ రోజుతో నా కొత్త జీవితం మొదలవుతుంది. నన్ను ఆశీర్వదించు స్వామి. చిన్న ఇన్ఫర్మేషన్ మేడం. ఏంటది చెప్పు. ఎస్పీ ఇండస్ట్రీస్ చైర్మన్ శంకర్ ప్రసాద్ గారి పేరు మీరు వినే ఉంటారు. అవును, చాలాసార్లు విన్నాను. ఆయన ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి కూడా దిగి వెంచర్స్ ప్లాన్ చేస్తున్నారు. అవునా? ఎస్ మ్యామ్. ఆయన కంపెనీలో మనం ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్ట్ ట్రై చేయొచ్చు కదా మ్యామ్. ఎస్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నది మార్కెట్లో చాలా మంచి పేరున్నది మేడం. ఆ కంపెనీలో గనక మనం కాంట్రాక్ట్ సంపాదించగలిగితే అది మన ఫామ్కి చాలా ప్లస్ అవుతుంది మేడం.
ఏం ఆలోచిస్తున్నారు మేడం? శంకర్ ప్రసాద్ గారు చాలా పాపులర్ ఫిగర్ కాబట్టి నేను ఎవరో తెలియకుండా డైరెక్ట్ గా అప్రోచ్ అయితే బాగుండదు. ఎవరి ద్వారా అయినా ఆయన్ని మీట్ అయితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఆయన్ని కలుసుకోవడానికి మీకు చాలా మంచి ఆప్షన్ ఉంది మ్యామ్. నాకేం ఆప్షన్ ఉంది? మహేశ్వర్ మేడం గారు మీకు బాగా తెలుసు కదా. అవును, అప్పుడప్పుడు క్లబ్లో కలుస్తుంటాం, నాకు మంచి స్నేహితురాలు. మీ ఫ్రెండ్ మహేశ్వర్ గారు ఇప్పుడు శంకర్ ప్రసాద్ గారి కంపెనీలో ఎండీగా జాయిన్ అయ్యారు మ్యామ్. అవునా? నాకు ఈ విషయం తెలీదే. మీ ఫ్రెండ్ కాబట్టి ఆమె ద్వారా మీరు ట్రై చేస్తే మనకి కాంట్రాక్ట్ డెఫినెట్గా వస్తుంది మేడం. గుడ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. మహేశ్వరి గారితో నేను మాట్లాడతాను. సరే మేడం. హలో. బాగున్నారా మహేశ్వరి గారు? ఐఎమ్ ఫైన్. ఎవరండి? నా పేరు మేఘన. మనం రెగ్యులర్గా క్లబ్లో కలుస్తుంటాం. ఓ, మీరా? మీ నంబర్ ఫీడ్ చేసుకోలేదు, సారీ. ఏం పర్వాలేదు. మీరు ఫోన్ చేశారంటే క్లబ్లో ఏదైనా అకేషన్ గురించి మాట్లాడడానికా? కాదండి, మీతో పర్సనల్గా మాట్లాడాలని కాల్ చేశాను. చెప్పండి. ముందుగా మీరు ఎస్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎండీ అయ్యారని తెలిసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మాది మేఘనా ఇంటీరియర్ బిజినెస్ అని మీకొకసారి చెప్పాను. చెప్పారు, గుర్తుంది. మీ కంపెనీ చైర్మన్ శంకర్ ప్రసాద్ గారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా చేస్తున్నారట కదా? అవును, ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశాం. అలాంటి పేరున్న కంపెనీతో కొలాబరేట్ అవ్వడానికి ఎవరైనా కోరుకుంటారు? నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మహేశ్వరి గారు. మీరిప్పుడు ఆ కంపెనీకి ఎండీ కాబట్టి మీరు కోఆపరేట్ చేస్తే ఆ ఇంటీరియర్ వర్క్స్ కాంట్రాక్టు నాకు వస్తుందండి. ఎక్కడ ఏ పని జరగాలన్నా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అవును మేడం. ఫార్మాలిటీస్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. అర్థమైందనుకుంటాను. అర్థమైంది మేడం. పర్సనల్ మ్యాటర్స్ ఫోన్లో మాట్లాడుకోవడం బాగుండదు. ఎప్పుడు ఎక్కడ కలవాలన్నది నేను చెప్తాను. కలిసి మాట్లాడుకుందాం. తప్పకుండా అండి, కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్. ఓకే, బాయ్. పని లేకుండా ఎవరికి ఎవరు గుర్తురారు కదా. ఫస్ట్ టైం డెలిగేట్స్ తో మీటింగ్ అటెండ్ అవుతున్నాం. డూ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ సిద్ధు. థ్యాంక్ యూ డాడీ. మీ నమ్మకాన్ని నిలబెడతాను. గుడ్. నువ్వు వెళ్తున్న పని దిగ్విజయం కావాలని, అంతా శుభం జరగాలని దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకో. శుభమస్తు, దిగ్విజయమస్తు, మనోవాంచ ఫలసిద్ధిరస్తు. థ్యాంక్ యూ అమ్మా. చిన్న బాస్వి అయినా ఈరోజు బిగ్ బాస్ లో కనిపిస్తున్నావు. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ రా. అన్నయ్య, ఇన్ని రోజులు నేను అమెరికాలో చదువుకుని వచ్చాను. నీకన్నా తెలివైన వాణ్ణి అనుకున్నాను. నేను చేసిన తప్పుని నీ మీద వేసుకుని నువ్వు నింద మోసినప్పుడు నీకు నా మీద ఎంత ప్రేమందో అర్థం చేసుకోలేకపోయాను. నన్ను మీటింగ్కి పంపించడానికి నాకు సపోర్ట్ చేస్తూ నువ్వు మమ్మీ డాడీల్ని కన్విన్స్ చేసిన పద్ధతి చూశాక నాకు నీలాగా మాట్లాడటం కూడా రాదని అర్థం చేసుకున్నాను. నిన్న రాత్రి మన కంపెనీ గురించి, నేను చేయాల్సిన పని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం చేస్తున్న బిజినెస్ని ఈ స్థాయికి తీసుకురావడానికి నువ్వు డాడీ ఎంత కష్టపడ్డారో అర్థమైంది. నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించన్నయ్యా. రేపండు,
మనలో మనకి క్షమాపణలు ఎందుకురా మన కుటుంబం పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనలో ఎవరి వల్ల ఏ తప్పు జరిగినా వాడిని సరిదిద్దుకోవాలి తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్స్ మనసులో ఎప్పుడూ పెట్టుకోకూడదురా మా అందరికీ కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండడమేరా నీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నీ కోసం అన్నయ్య ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకో రఘు స్వప్నల జాతకాలు చూపిస్తున్నాను జాతకాలు కుదిరితే పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు